గోంగూర ఎండ్రాయిల్ కర్రీ తయారు చేసుకునే విధానం. గోంగూర శుభ్రంగా కడిగి తీసుకున్న ఎండ్రాయిలు శుభ్రం చేసుకుని తల తోక కాళ్ళు ఉంటాయి ఇవి తీసుకుని కడిగి తీసుకున్న 5 నిమిషాలు ముందు నానబెట్టుకుని కడిగి తీసుకోవాలి. ఇందులో వేసుకుంటే వచ్చేస్తుంది. స్టవ్ అంటించుకుని గోంగూర ఉడికించుకుందాం. 3 పచ్చిమిరపకాయలు పొడవుగా కట్ చేసుకుని అవి వేసుకుని ఉడికించుకుందాం. గోంగూర ఉడికిపోయింది. ఇందులో వాటర్ తోటే ఉడికిపోయింది గోంగూర. ఇది పక్కకు పెట్టుకుందాం. గిన్నె వేడొచ్చింది. 2 గిన్నెలు ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వేడొచ్చింది. రొయ్యలు వేసుకుందాం. ఈ శుభ్రం చేసి పెట్టుకున్నాం కదా, రొయ్యలు ఆయిల్లో వేసుకుందాం. ఇవి 100 గ్రాములు రొయ్యలు. ఇవి ఆయిల్ రాకుండా తీసుకోవాలి గిన్నెలోకి. గిన్నెలోకి తీసుకుందాం. ఇలా వేయించుకుంటే బాగుంటుంది కర్రీ, అందుకని నేను రొయ్యలు వేయించుకుంటున్నా. రొయ్యలు తీసుకున్నాం కదా, అదే ఆయిల్లో ఒక ఉల్లిపాయ ముక్కల కింద కట్ చేసుకున్నా వేసుకుందాం. 2 పచ్చిమిరపకాయలు పొడవుగా కట్ చేసుకున్నా వేసుకుందాం. 1/2 టీ స్పూన్ పసుపు, 1 స్పూన్ కళ్ళుప్పు వేసుకుంటున్నా, 1 స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్టు. పచ్చివాసన పోయేటట్టు వేయించుకుందాం. ముందుగా వేయించి పెట్టుకున్నాం కదా రొయ్యలు, ఆ రొయ్యలు కూడా ఈ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ ఈ ఆయిల్లో వేసుకుని 1 నిమిషం ఫ్రై చేసుకుందాం. ఈ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అయి పడితే ఆ స్మెల్ అనేది అంత ఉండదు. 1 టమాటా చిన్న ముక్కల కింద కట్ చేసుకున్నా అవి కూడా వేసుకుందాం. టమాటా ముక్కలు సాఫ్ట్గా అయ్యే వరకు మగ్గించుకుందాం. 1½ కారం వేసుకుందాం, ఎందుకంటే పచ్చిమిరపకాయలు గోంగూరలోనూ వేసుకున్నాం కర్రీలో కూడా వేసాం కదా, 1½ సరిపోతుంది. ఒకసారి కలుపుకొని వాటర్ పోసుకుందాం. కొద్దిగా వాటర్ పోసుకుందాం, 1 గ్లాసులు. ఒకసారి కలుపుకొని మూత పెట్టుకుని 2 నిమిషాలు ఉడికించుకుందాం. కర్రీ దగ్గర పడిపోయింది కదా, ఇప్పుడు గోంగూర రుబ్బుకుని వేసుకుందాం. గోంగూర ఇలా మెత్తగా రుబ్బుకుని ఉడికించి పక్క పెట్టుకున్నాం కదా ముందు, అది రుబ్బుకుని వేసుకుందాం. ఎందుకంటే తరకలు తరకల కింద లేకుండా మెత్తగా ఉంటుంది. కర్రీలో వేసుకుందాం. ఈ రొయ్యల్లో కలిసేటట్టు ఒకసారి కలుపుకుందాం. కలుపుకోవాలి. గోంగూర వేసుకున్నాక రొయ్యలకు పట్టేటట్టు ఇప్పుడు కొత్తిమీర వేసుకుందాము. కొద్దిగా కొత్తిమీర, వేసుకుని ఒకసారి కలుపుకుని 1-5 నిమిషాలు చిన్న మంట మీద ఉడికించుకుందాం. ఎందుకంటే ఈ పులుపు రొయ్యలకు పడుతుంది, అందుకని చిన్న మంట మీద 1-5 నిమిషాలు ఉడికించుకుందాం మూత పెట్టుకుని. చూడండి కర్రీ అయిపోయింది, ఆయిల్ పైకి వచ్చింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని గిన్నెలోకి తీసుకుందాం. రైస్లోకి చపాతీలోకి బాగుంటుంది. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ కొట్టడం మాత్రం మర్చిపోకండి.